జనసేన తొలి విడత ఎలక్షన్స్ లో సాధించినటువంటి విషయానికి సంబంధించి ఎవరు కూడా దాని గురించి ప్రస్తావించలేదు. ప్లస్ అది కూడా కాకుండా నార్మల్ గా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది తప్ప దీని గురించి ఎవరు కూడా ప్రస్తావించారు. ఇప్పటికీ కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి లేదు. 20-30 అంటున్నారు తప్ప వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. కాకపోతే మొత్తం లెక్కలేసుకున్నా కూడా జనసేన నాయకులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పాను, ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో జనసేనకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. మామూలుగా అయితే మీడియా ప్రస్తావించదులే అని చెప్పేసి వాళ్ళు వదిలేశారు, కానీ వాళ్ళు ఇలా చేస్తారని అయితే ఎవరో ఊహించింది అయితే కాదు. బీజేపీని వేసుకున్నారు, వైసీపీని వేసారు, టీడీపీని వేసారు, బీజేపీ ప్లస్ అని వేసేసి 1-2 అని ప్రతి ఛానల్లో కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. కానీ జనసేనకి వచ్చినటువంటి అనుభవమైనటువంటి విషయాలకు సంబంధించి మాత్రం ఎవరు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. ఇది చాలామందిని బాధించింది, చాలామంది ప్రజలను కూడా బాధించినటువంటి పరిస్థితి ఉంది. అది తప్పో ఒప్పో కరెక్టో వచ్చినట్టు ప్రొజెక్ట్ చేయాలి కదా అని. కాబట్టి జనసేన నాయకులు కూడా ఈ లెవెల్లో జరుగుతుందని ఎవరు అనుకోలేదు. కాబట్టి జనసేన నాయకులే దీనికి ముందుకు వచ్చి ఎంత వచ్చింది ఏంటి అనేది మరి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వాళ్ళు చెప్తారు అనేటువంటి కోణంలో నేను ఇంతకుముందు ప్రస్తావించాను. అదేవిధంగా ఇప్పుడు జనసేన నాయకులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని చూసి ఎంత ఓటింగ్ శాతం, ఓవరాల్గా ఎంత ఓటింగ్ శాతం వచ్చింది అనేది ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు అయితే మాత్రం 18% అంటే 18% ఓట్లు అయితే మాత్రం వచ్చినటువంటి పరిస్థితి ఉంది జనసేన పార్టీకి. ఇంకా 3 విడతలు ఉన్నాయి. మరి ఇదంతా కలిపి మళ్ళీ ఇంకొకటి ఫైనల్ క్యాలిక్యులేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. టోటల్గా అయితే 18% అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత, మామూలుగా 6-7% వరకు వచ్చి పోయినసారి ఎన్నికలు, ఇప్పుడు 18% వచ్చింది. అంటే ఎంత పెరిగిందో చూడండి. అసమాషి వ్యవహారం కాదు, నేను ఇంతకుముందే చెప్పినట్లుగా ఒక్కసారిగా 100 మెట్లు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో కానీ అనూహ్యంగా ఇంకా ఇదే పోరాట పటంతో జన సైనికులు ఇంతే సేవ కార్యక్రమాలతోటి పవన్ కళ్యాణ్ గారు ఇంతే పోరాట పటంతో ముందుకు కానీ వెళ్ళగలిగితే కంపల్సరీగా రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి ఎలక్షన్స్లో జనసేన చాలా ఊహించినటువంటి విజయాలు సాధించబోతుంది అనేటువంటి వాదన అయితే మాత్రం ఈ ఎన్నికలతోటి మరి ఈ రిజల్ట్స్ తోటి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఇప్పటికీ కూడా సరే అయిపోయింది, చాలామంది తిట్టారు, తెలుగు ఛానల్స్ను కూడా దుమ్మెత్తి పోస్తున్నారు, అయినా కూడా ఇప్పటికీ కూడా సరైనటువంటి రిజల్ట్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించకపోవడం దురదృష్టకరం. ఇప్పటికీ కూడా 20-30, 10-15 అని కొంతమంది, 20-30 అని కొంతమంది రకరకాలుగా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఏమైతుందో చూద్దాం.